హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి క్రియేటివిటీ లాగ్స్. రీసెంట్గా మన వైజాగ్లో అక్కైపాలెంలో గో కార్టింగ్ స్టార్ట్ చేశారండి. సో దసరా హాలిడేస్లో ఫ్యామిలీతో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. సో ఇది వచ్చేసి విశాఖపట్నం పోర్ట్ స్టేడియం, అక్కైపాలెంలో ఉంది. సో జస్ట్ 3 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ఆర్టీసీ కాంప్లెక్స్. సో లోపలికి ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడంతా కూడా పార్కింగ్ జోన్ అండి. సో మేము వచ్చేసి ఓపెనింగ్ డే ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు పిల్లలందరూ కూడా. సో చాలామంది క్రౌడ్ ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు సో వాళ్ళ టర్న్ కోసం. సో చూడండి పిల్లలు అయితే నిజంగా ఈ గో కార్టింగ్ ఇలాంటివి రేసింగ్ అంటే వాళ్ళు చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు కదా. సో ఇది వచ్చేసి దసరా స్టార్ట్ చేశారండి, అండ్ ప్రొటెక్షన్ కోసం మంచిగా హెల్మెట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్న కార్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి, లైక్ సింగిల్స్, డబల్స్, కిడ్స్కి సపరేట్గా మినీ కార్స్, ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఏజ్ వైజ్ స్పెసిఫిక్గా ఉన్నాయండి. సో ఎవరు కన్వీనియంట్ బట్టి వాళ్ళు ఆ కార్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ పిల్లలు అయితే సూపర్ ఎక్సైటెడ్గా వెయిటింగ్ అన్నమాట, చూస్తున్నారు కదా. అండ్ ప్రైజెస్ వచ్చేసి కేటగిరీ వైజ్ అండ్ ల్యాప్ నెంబర్ బట్టి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి. మా పిల్లలు అయితే సింగిల్సే సెలెక్ట్ చేసుకున్నారు. సో వాళ్ళు ఇండివిజువల్గా రేసింగ్ చేద్దామని ఫిక్స్ అయిపోయారు. పిల్లల్ని చూసాక వి ఆల్సో ఫెల్ సో ఎక్సైటెడ్ అండి. సో మేము కూడా గో కార్టింగ్ చేసేసాం. ఫైనలీ వీ హ్యాడ్ ఏ వెరీ గ్రేట్ టైం అండి. సో అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు హ్యాపీగా ఇక్కడికి వచ్చి గో కార్టింగ్ ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో కలిసి. సో ఈ దసరా హాలిడేస్ మేము ఇలా ఎంజాయ్ చేసాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మటుకు మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.